మిత్రులు, ఎల్లవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి, ఆయన ఆయన పావులా వాటాదారుడు ఇక్కడ, అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు. ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈ రోజు వచ్చి ఎల్లవర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం సపోర్టర్ కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి, ఆయన ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది. నేను కూడా వచ్చి టీ దాకా వెళ్తున్నాం ఇక్కడ. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు. కానీ అయితే వాసం ఈ సెరటాకీస్ అనేది ఒక గుడివాళ్ళ పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది, ఎందుకంటే ఇన్ని రన్నాళ్ళు అరాచకాలకు అడ్డాగా నిలిచింది సెరటాకీస్. ఏదో సెరటాకీస్ లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్ లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్ని ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇదంతా కొంచెం ఇక నుంచి ఆ గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. దానికి పూర్తిగా ఎల్లవర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి, ఏనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈ మనకు అందరికీ తెలిసిందే, ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి, ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతో మంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతో మంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్నే 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు. మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది, దానికోసమే కట్టుబడి ఉన్నాం. ఈరోజు సెరటాకీస్ కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008లో ఇంటి తుమ్సుమారుగా ఇది ఈ సెరటాకీస్ ని ఒక పావులా వాట అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా 30 వాట ఉన్నాను తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమి సమాధానం చెప్పకుండా కేవలం శాసనసభ్యుడు అనే పేరుతో అది అడ్డు పెట్టుకుని అనేక మంది నింపేదలు పెట్టాడు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లేపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉంది, పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీస్ సిఐ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది దీంట్లో, ఎవరన్నా ట్రెస్పాస్ అయితే మీరే బాధ్యత, ఎవడన్నా సరే 30 వాటా వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని, కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశాలేస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి. ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి చాలా మందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఇదేదో మేమేదో స్వార్థం చేయట్లేదు, వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతేగాని తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు, రాము గారు చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమీ లేదు. అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో, ఆనాడు 9 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా 24 గంటలు ఇస్తానని చెప్పాను, అదే 24 గంటలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు. రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏదైతే పాల్పడ్డాడు కొడాలి నాని అవన్నీ కూడా ఎండగట్టబోతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం గుడివాడ నియోజక ప్రజలకి, ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ రాము కూడా ఎమ్మెల్యే గారు అదే పత్రంలో ఉన్నాం. మేమందరం
నష్టపోయింది. ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా ఉన్నాం తప్ప ఆడేదో దుర్మార్గుడు సొల్లు కౌలు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మొన్న అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు. ఎవరు రమ్మను వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు రమ్మను వాళ్ళ పారిపోయాడు గుడివాడి నుంచి. ఏదో సినిమాలో డైలాగులు అన్ని మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు, ఎంతమందిని భయపెడతావు? ఒకటే చెప్తున్నా ఇవాళ నేను గుడివాడు వస్తే నేను చూస్తా ఏమో హెచ్చరిస్తున్నా నీకు. ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి గౌరవిస్తాం. భగవంతుడు పైనుంచి అన్ని చూస్తూ ఉంటాడు, అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది మనకి, ఉంటాకు ఉంది, తల్లిదండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. 100 రూపాయలు కూడా ఊరికి ఇచ్చినా ఎవడది ముట్టుకొని కూడా ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవరాజకీయాల మీద బతుకుతూ, ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్ని తేల్చుకుందాం, అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, స్పష్టంగా చెప్తున్నా నేను. సమయంలో